వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చాను. ఫస్ట్ వీడియో అయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మరి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఉంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చెప్పండి, చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఒక 5th క్లాస్కి 6th 7th అంటే ఈ మధ్యలో 8th 9th వచ్చేసరికి అన్ని తెలిసిపోతున్నాయి, కానీ నర్సరీ నుండి 5th 6th వచ్చేంత వరకు మన ఆడపిల్లలు ఎలా సేఫ్టీ ఉండాలనేది బాధ్యత, అది మన బాధ్యత. ఎలా సేఫ్టీ ఉండాలనేది మనమే వాళ్ళకి నేర్పించాలి. ఇలాంటి విషయాలు మన పిల్లలకి చెప్పాలి అనే థాట్ రాని తల్లులు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మదరు ఆ పిల్లలకి ఈ విషయాలు చెప్పండి. ఫస్ట్ మన ఇంట్లో ఫ్యామిలీయే కాకుండా బయట నుండి ఎవరైనా మనకి తెలిసిన చుట్టాలే కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవ్వనివ్వకండి. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే కదా, మన పిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నారు, ప్రేమగా చూస్తున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందో మనకు తెలియదు, మన పిల్లలకి అస్సలకి తెలియదు. పెద్దవాళ్ళకి మనకే తెలియనప్పుడు మన పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు ఏది చూస్తే అదే మంచి అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. మరి అలాంటప్పుడు ఒక తల్లిగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ విషయాన్ని నేర్పించుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రమే పిల్లలు ఒక ఏజ్ వచ్చేంత వరకు ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకుంటారు, కానీ ప్రతి ఒక్క విషయం కూడా కన్న తల్లితో షేర్ చేసుకునేంత ప్రేమగా మనము మన పిల్లలతో ఉండాలి. భయపెట్టొద్దు. ఫస్ట్ ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, మనం కొట్టేస్తాం. సడన్గా కొట్టినప్పుడు అది ఆ చిన్నపిల్లలలో మైండ్లో ఉండిపోతుంది, మా మమ్మీకి ఇది చెప్తే, మా అమ్మకి ఇది చెప్తే నన్ను కొడుతుంది అని. ఆ కొట్టడం వల్లనే మనతో ఏం చెప్పాలన్నా వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ప్రేమగా ఉండండి, ఒక ఫ్రెండ్గా ఉండండి. మన పిల్లలతో మనం ఫ్రెండ్గా ప్రేమగా ఉంటే వాళ్ళు ఒక్క విషయం కూడా దాచుకోకుండా మన దగ్గర అన్నీ చెప్తారు. మరి ఇదంతా కాకుండా చిన్నపిల్లలు ఉన్నారు, మదర్గా మీరు చేయాల్సిన పని నేను చెప్తాను. మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చెప్పండి, మీ పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఇది చెప్పండి, వింటే చాలా బాగుంటుంది, వినకపోతే వాళ్ళే లైఫ్లో బాధపడతారు. అదేంటంటే చిన్నపిల్లలకి ఇప్పుడు మన ఇంట్లో ఒక పాప ఉంది, నాకు ఇప్పుడైతే దగ్గరలో ఒక పాప లేదు కాబట్టి నేను క్లియర్గా మీకు చూపించట్లేకపోతున్నాను, అందుకే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అయితే చెప్పండి, ఎక్కడెక్కడ టచ్ చేస్తే బ్యాడ్, ఎక్కడెక్కడ టచ్ చేస్తే గుడ్ అనేది. స్కూల్స్కి వెళ్తే టీచర్స్ని కూడా నమ్మలేకపోతున్నాం, బయటకు వెళ్తే ఫ్రెండ్స్ని నమ్మలేకపోతున్నాం, ఇంట్లో ఉంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నమ్మలేకపోతున్నాం. అంత వరస్ట్ సొసైటీ తయారైంది. పిల్లలకి గుడ్ టచ్, గుడ్ టచ్ ఇలా చెంపలు ముద్దుగా ఉన్నాయనుకోండి అది గుడ్ టచ్, అది చెప్పండి. ఇక్కడ చేతులు వేసారంటే అది బ్యాడ్ టచ్, అది చెప్పండి. తొడల పైన చేతులు వేస్తే కూడా అది కూడా బ్యాడ్ టచ్ చెప్పండి. ఇంకా కిస్ చేస్తే, చేతి పైన కిస్ చేస్తే గుడ్ టచ్ అని చెప్పండి. అదే బాడీలో ఎక్కడైనా కిస్ చేస్తే అది బ్యాడ్ టచ్ అని చెప్పండి. హగ్ చేసుకుంటే, మన వెనక సైడ్ నుండి గట్టిగా హగ్ చేసుకుంటే అది బ్యాడ్ టచ్ అని చెప్పండి. నార్మల్గా హగ్ చేసుకొని మధ్యలో గ్యాబ్ ఉంటే అది గుడ్ టచ్ అని చెప్పండి. ఇలాంటివి చెప్తే వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా అలాంటి బ్యాడ్ టచ్ తగిలినప్పుడు పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పమని వాళ్ళకి ప్రేమగా చెప్పండి. నీకు ఏదైనా జరిగితే ఇంటికి వచ్చి నాతో చెప్పమ్మా, నేను అడుగుతాను. నీకు కష్టం అనిపిస్తే, బాధ అనిపిస్తే, నీకు ఫీలింగ్ ఎలా ఉంది, నీకు ఏమన్నా అనిపించింది అన్నప్పుడు ఆ విషయాన్ని నాతో చెప్పు, నేను వాళ్ళని అడుగుతానని వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పండి. 100% వాళ్ళు మీకు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్లో కానీ ఇంకా బయట ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్గా మన బాధ్యత. వాళ్ళు ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఇప్పుడు అనుకోండి అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే వాళ్ళకి బాత్రూమ్స్ అనేటివి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. సో రెంట్కి తీసుకొని కొంతమంది ఉంటారు, ఒకే బాత్రూమ్ ఒక 4 ఫ్యామిలీస్ ఇలా వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మగా మన బాధ్యత, మన పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఉండండి, అబ్జర్వ్ చేయండి. ఎవడు ఎలా ఉంటాడో, ఎక్కడి నుండి ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ఇంకొకటి, ప్రతిరోజు మదర్గా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక బాధ్యత అయితే ఉంది. మనం రోజు బట్టలు అనేటివి, పిల్లలవి యూనిఫామ్స్ అయితే ఉతుకుతూ ఉంటాం.
యూనిఫామ్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో ఏం జరిగినా పిల్లలు మనతో చెప్పుకోలేరు, భయపడతారు, వాళ్ళకి భయపెడతారు. అలాంటప్పుడు మనం వాళ్ళ బట్టలు వాష్ చేసినప్పుడు వాళ్ళ రాయర్స్ కానీ వాళ్ళ రెస్ట్ కానీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఏదన్నా తేడా అనిపిస్తే మాత్రం మన పిల్లలకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించి అది ఏం జరిగింది అనేది అయితే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక తల్లిగా తల్లికి మాత్రమే ఉంటుంది. ఇలాంటివి మనం నేర్పించడం వల్ల మన పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇంకా మన దగ్గరికి ఎవరైనా తెలియని వ్యక్తి వస్తున్నారంటే గట్టిగా అరవమని చెప్పండి. అలా అరవడం వల్ల కొంతమందిలో కొంతమంది అయినా హెల్ప్ చేయడానికి వస్తారు. ఎప్పుడూ మన పిల్లల్ని ఏదో ఒక రకంగా మనం సేవ్ చేసుకుంటూ ఉంటేనే ఆడపిల్లలు అనేది ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. పెద్దగా పెద్ద పిల్లల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ పెద్దగైన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. కానీ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత ఒక తల్లి పైన మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లికి నమస్కరించి చెప్తున్నాను, మన పిల్లల సేఫ్టీ మన కాబట్టి మన పిల్లలకి ప్రతి ఒక్కటి చెప్పండి. వాళ్ళకి బయట నుండి ఎవరైనా వచ్చినప్పుడు ఫుడ్ ఏదైనా చాక్లెట్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అసలు తీసుకోవద్దని చెప్పండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఇంట్లో ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు, ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు వచ్చినా కానీ డైరెక్ట్ వెళ్ళి డోర్ తీయడం ఒక అలవాటు. కానీ అంతకంటే ముందు మీరు మీ పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పండి. అదేంటంటే ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ విండోల నుంచి కానీ డోర్ హోల్స్లో నుంచి కానీ చూసి కొత్త వ్యక్తులు వస్తే డోర్ తీయొద్దని చెప్పండి. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి కూడా ఇంట్లో ఒకరినే చూసినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ అనేది, అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చినా ఒకరిని చూసినప్పుడు వాళ్ళకి చెడు ఉద్దేశం అయితే 100% అయితే వస్తుంది. మన పిల్లలకి ఇలాంటివి అయితే చిన్న చిన్నవే చెప్పడానికి, ఇవి చిన్నవే కానీ అది వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.